మోసం అయిపోయిందండి తెలుగు సినిమాకి ఇప్పుడు అప్పట్లోనే మంచి రోజులు వచ్చేలా లేవండి నెల నలభై రోజుల నుంచి అసలు సినిమాలే లేవు అండ్ చాలా నెలల నుంచి స్క్వేర్ తప్పించి ఒక ప్రాపర్ హిట్ కూడా లేదు సో థియేటర్లు బిజినెస్ ప్రేక్షకుల మనము అందరం తహతహలాడుతున్నాం ఒక మంచి సినిమా గురించి సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద నాకు చాలా హోప్ ఉండే విశ్వక్షేం చాలా మంచి కథలతో వస్తా ఉంటారు అండ్ సితారా మార్క్ గురించి మనకు తెలుసు బట్ అన్ఫార్చునేట్లీ పేపర్ మీద అన్ని ఉన్నా కూడా తెరపైన బొమ్మ అంతా ఎక్సైట్ చేయలేకపోయిందండి కొంచెం లాక్ లస్టర్ వే లోనే వెళ్తా ఉంటది మూవీ అది చాలా చాలా డిసపాయింట్ అనిపించింది నాకైతే బట్ ఓవరాల్ మూవీ టోటలీ బ్యాడ్ అని కూడా అనలేము బికాస్ విశ్వకి ఏది అంత ఈజీగా వదలడు కదా సో ఆయన లాస్ట్ వరకు ట్రై చేస్తానే ఉంటాడు సో ఆయన కోసం ఒకసారి వెళ్ళి చూడండి మూవీ అండ్ ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం మూవీ గురించి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కథ మనకి పేరుకు తగ్గట్టుగానే గోదావరి జిల్లాలో సెట్ అయి ఉంటది ఆ భాష లొకాలిటీ కొంచెం అవి చూపించడానికి ట్రై చేస్తారు కానీ కథ ఆరిజిన్ ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలో ఇమ్మడగలుగుతుంది అన్నట్టుగా మనకి నమ్మసక్యంగా అనిపించదు అట్లీస్ట్ కన్విన్స్ ఆఫ్ కోర్స్ కొన్ని ఎలిమెంట్స్ లోకల్ తగ్గట్టుగానే ఉంటాయి బట్ కొన్ని ఎలిమెంట్స్ టిపికల్ రియల్ ఎస్టేట్ లేకపోతే దందాలు రాజకీయం ఇట్లా జనరీకి వాటితో నింపేశారు కదని అవి కొంచెం సింక్ కాలేదు అన్నట్టు అనిపిస్తుంది కథ ఏదైతే ఉంటదో హీరో ఆర్క్ జర్నీ బ్యాక్ స్టోరీ అవన్నీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న విషయాలే కానీ స్క్రీన్ అడాప్టేషన్ లెవెల్ లో ఫెయిల్ అయితే ఇవన్నీ సీన్ మనకు బాగున్నట్టుగానే అనిపిస్తా ఉంటది ఇమోషనల్ బీట్స్ అన్ని కరెక్ట్ గానే ఉంటాయి కానీ చూస్తున్నంత సేపు ఆ ఎక్సైట్మెంట్ మనకు కనబడదు అంటే ఒక రైటర్ గా సక్సీడ్ అయినంతగా కృష్ణ చైతన్య గారు ఒక డైరెక్టర్ గా సక్సీడ్ కాలేకపోయినరు దీనికి కారణాలు ఏంటో మరి నాకు తెలియదు బట్ ఒక ఎండ్ ప్రేక్షకుడిగా నాకు చూసినంత సేపు అనిపించింది ఇదే అండ్ జస్ట్ డైరెక్షన్ ఒకటే కాదండి బేసిక్ ఎడిటింగ్ స్టోరీ ప్రోగ్రెషన్ వీటన్నిటిలో చాలా పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని ఈవెంట్స్ ని జల్ది జల్దీ అయిపోగొట్టేస్తా ఉంటారు అండ్ చాలా చోట్ల ఎర్రర్స్ కూడా ఉంటాయి అండ్ ఫస్ట్ హాఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని చూపించిన విషయాలని సెకండ్ హాఫ్ లో టచ్ కూడా చేయరు అలా వదిలేస్తారు మనకేం అర్థం కాదు ఏమైతుందని అండ్ ముందు చెప్పినట్టు పేరుకి గోదావరి జిల్లా కదనే కానీ ఆ గోదావరి లైఫ్ స్టైల్ అనేది పెద్దగా కనబడదు అండ్ ఈ పొలిటికల్ మూవ్స్ ఎత్తికి పై ఎత్తేయడము ఇవేవి కూడా ఇంట్రెస్టింగ్ గా చూపెట్టలేకపోయినరు అండ్ స్ట్రాంగ్ అంటాగనిస్ట్ లేకపోవడం ఈ ఫిల్మ్స్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఐ మీన్ ఖచ్చితంగా ఇట్ నీడెడ్ బెటర్ విలన్స్ అండి ఎవరో తెలుగు రాని సమ్ ర్యాండమ్ క్యాండిడేట్ నిరు ఆల్మోస్ట్ అందరూ తెలుగు యాక్టర్స్ ఏ ఉన్న ప్లేస్ లో ఒక తమిళ యాక్టర్ ని తీసుకొచ్చి పెట్టడం వల్ల ఆయన ఏం యాడ్ చేస్తున్నాడో ఇక్కడ నాకు అర్థం కాలేదు మరి అండ్ స్క్రీన్ లో చూస్తున్నంత సేపు ఆ క్యారెక్టర్ కూడా పండలేదు ఆ ఇంపాక్ట్ రాలేదు సో ఐ డోంట్ నో మరి అలా ఎందుకు జరిగిందో అది అండ్ యువన్ శంకర్ రాజా చాలా పెద్ద దెబ్బేసిండీ ఒకటి రెండు పాటలు బాగానే ఉన్నాయి మనం వింటున్నాము బట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్ అంటే ఏ ఒక్క సీన్ లో ఏ ఒక్క చోట కూడా మనకి స్కోర్ ఉందన్నట్టుగా అనిపించదు అనిపియదు అట్లా అని బాగుందని కాదు తెలియదు అసలు ఏదో నాయిస్ లెక్కుంటా ఉంటది నథింగ్ టు రిమెంబర్ నథింగ్ టు టేక్ హోమ్ అండ్ ఇట్ క్రియేట్స్ జీరో ఇంపాక్ట్ సో ఇది చాలా చాలా కాస్ట్లీ మిస్టేక్ అయిపోయింది ఐ డోంట్ నో హౌ యువన్ ఈ స్కోర్ ఇయడాన్ని ఎట్లా జస్టిఫై చేసుకుంటారో ఆయనే చెప్పాలి ఇంకా బట్ మనకైతే చాలా పెద్ద దెబ్బేసిండీ వెరీ అన్ఫార్చునేట్ బట్ ఇంకా పాజిటివ్ విషయాలకు వస్తే మెయిన్ పాజిటివ్ విశ్వకేనండి ఆయన మొత్తం ప్రాణం పెట్టే చేసిండు మూవీలో ఏం లేని దగ్గర కూడా ఏదో చేద్దాము ఆ ఎఫర్ట్ కనిపిస్తా ఉంటది అండ్ ఇంత ఎఫర్ట్ డిజైర్డ్ రిజల్ట్ అయినప్పుడే చాలా బాధేస్తుంది బట్ డెఫినెట్లీ కీప్ ఇట్ అప్ విశ్వక్ లవ్ యూ ఎందుకంటే ఈ మూవీ రిజల్ట్ ఎట్లుంటుందో నాకు తెలియదు బట్ అనుకున్నట్టు రాకపోతే మాత్రం డోంట్ చేంజ్ యువర్ ట్రాక్ యూ ఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ప్లీజ్ కీప్ గోయింగ్ అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏ మూవీ ఏంటంటే స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ అండి ఇద్దరు నేహా శెట్టి అండ్ అంజలి గారికి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాసిండ్రు అండ్ అండ్ ఇంపాక్ట్ ఉన్న రోల్స్ అది చాలా రిఫ్రెషింగ్ ఉండే అండ్ వాళ్ళిద్దరు కూడా చాలా బాగా అండ్ అఫ్ కోర్స్ ఇద్దరు ఉన్నంత సేపు చాలా బాగున్నారు అండ్ ఇంకా టెక్నికల్ విషయాల్లో ఏదైనా అవుట్ అయ్యేది ఉందంటే అది సినిమాటోగ్రఫీ అండి అనిత్ మా దాడి సినిమాటోగ్రఫర్ చాలా బాగా పనిచేసినారు ఎనమార్ఫిక్ లెన్సెస్ వాడిరు చాలా చోట సో ఇమేజ్ కి ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వచ్చింది బాగుంది చూసిన సేపు బాగా అనిపిస్తుంది ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే ఏం చెప్తాం అండి చాలా బాగుండాల్సిన సినిమా ఒక ఇంపాక్ట్ లెన్ సినిమా లాగా మిగిలిపోయింది ఎందుకు అంటే మన తెలుసు కానీ తెలియనట్టుగా నటిస్తాం ఒక ఆయన ఉంటారు ఈ రోజు ఇండస్ట్రీ మొత్తంలో ఆయన ఒక్కరే ఇలాంటి సీన్లు రాస్తున్నారు అదేంటంటే ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు అండ్ ఈ విషయాన్ని ఒక మూడో వ్యక్తి వీళ్ళకి తెలియకుండా వింటా ఉంటాడు అండ్ ఇక్కడ నుండి కథ మారిపోతా ఉంటది ఎవరు రాస్తారు ఇలాంటి సీన్లు అది ట్వంటీ ట్వంటీ లో రాసే సీనా కానీ రాస్తారు ఉంటున్నాయి ఈ సినిమాలో కూడా ఉన్నాయి అలాంటి సీన్లు అండ్ అవి కథలో నుంచి వచ్చినట్టుగా ఉండవు ర్యాండమ్ గా పెట్టినట్టుగానే ఉంటాయి మరి పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నాకు తెలియదండి మరి సినిమా ఏమైనా బెటర్ అయిందా వాటి వల్ల ఇన్ఫ్యాక్ట్ ఉన్న కాస్త కూస్త ఇంపాక్ట్ కూడా పోతుంది సో మరి ఏం చెప్తామండి మనం ఎవరూ మనకేం తెలియదు కదా సినిమా బాగుందా బాగాలేదా నచ్చిందా నచ్చలేదా ఈ మాత్రం చెప్పగలుగుతాం సో ఏం చెప్తున్నా అంటే చాలా బాగుండాల్సిన సినిమా ఇట్లా మిగిలిపోతుంది అండ్ వాళ్ళ సంగతి తెలియదు కానీ నాకైతే చాలా బాధ అవుతుంది బట్ ఏం చేస్తామండి అలవాటే కదా విల్ హావ్ టు కీప్ మూవింగ్ ఆన్ యా ఎవరి కోసం కాకపోయినా విశ్వ కోసం అన్న ఈ సినిమాను ఒక్కసారి అన్న చూడండి విశ్వక్ డిజర్వ్ దట్ లవ్ సినిమా బాగుండాలి జై